ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకున్నారు, ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకున్నారు, ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు సంఘబిడ్డలే, ఇద్దరు ప్రార్థనకు వస్తారు, ఇద్దరు ఒకే అపార్ట్మెంట్లో ఉంటారు, ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇద్దరు ప్రార్థనకు వచ్చేవాళ్ళు. ఒక ఆయనకేమో ప్రమోషన్ మీద ప్రమోషన్, డబుల్ ప్రమోషన్, ప్రమోషన్ మీద పైకి వెళ్ళిపోతున్నాడు. ఈయన మాత్రం ఎక్కడేసిన గొంగళి అక్కడే లాగున్నాడు. నాకు ఇలాంటివన్నీ చూసినప్పుడు ఎట్లా, దేవుడు అందరిని ప్రేమిస్తాడు కదా, మరి ఒకడు పై స్థాయికి వెళ్ళిపోతున్నాడు, ఈయన ఇక్కడే ఉండిపోతున్నాడు అంటే సోమరండి మనిషి. టైంకి వెళ్ళడు, టైంకి వెళ్ళడు ఉద్యోగానికి. అక్కడికి వెళ్ళి కూడా రెండు కాళ్ళు రెండు టేబుల్ మీద పెట్టుకుని వెనక అనుకుని నిద్రపోతుంటాడు. దేవుడు ఎలా దీవిస్తాడో చెప్పండి. ఆ రెండో వ్యక్తి భయభక్తులు కలిగి దేవుడు నాకు ఇచ్చిన ఈ ఏ చిన్న అవకాశాన్ని కూడా పోగొట్టుకోకూడదు, ఇది దేవుడిచ్చిన ఉద్యోగం అని నమ్మకంగా ఉంటాడు, న్యాయం చేస్తాడు, కష్టపడతాడు, ప్రయాసపడతాడు. ప్రియులారా, దాన్ని బట్టి దేవుడు తనను క్రమక్రమంగా ఆశీర్వదిస్తున్నాడు. ఆగిపోలాయన ఒక చోట. ఇంకా దేవుడు మన దేవుడు భూమి మీద ఉంచాడంటే దేవుని కోసం మనం ఏదో చేయాలి అనే కాంక్ష ఉంటుంది. దేవుని సన్నిధికి రావాలంటే ఆసక్తిగా వస్తాడు. బ్రో బయలుదేరావా ప్రార్థన కంటే, నువ్వు వెళ్ళు బ్రో నేను వస్తా అంటాడు. బ్రో టైం అయింది బ్రో, 7:00 కదా ప్రేయర్ అంటే, 7 అంటే ఇంకా అందరూ వచ్చేదాన్ని టైం పడతారు ఎవరిని, బ్రో నీ బ్రో బ్రదర్నే వస్తాడు అంటాడు. కాదు బ్రదర్ మనం తొందరగా వెళ్దాం, స్థలం దొరకదేమో చర్చిలు అంటే, నేను చర్చిలో కూర్చానుగా, బయట ఆడ కూర్చుంటలే, బయట కూడా ప్లేస్ లేకపోయినా ఆటోలో కూర్చుంటలే బ్రో అంటాడు. కాదు బ్రదర్ వెళదాం తొందరగా, కొంచెం ముందు వెళ్తే మంచిది కదా, మనం వెళ్ళేది ఆదివారం ఒక పూట కదా ఆరాధన కట్టే, నేను లైవ్లో చూసుకుంటాను బ్రో అంటాడు. అర్థమైందండి. అందుకే ఆయన బతుకు అది ఏడ్చినట్టుంది. ఏంటండి, అందుకే ఇతని బ్రతుకు క్రమక్రమంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నా మనసు